హలో హాయ్. సో ఇప్పుడు మనం నెక్స్ట్ చూడబోయేది వచ్చి లిపిడ్స్. సో లిపిడ్స్ అంటే ఏంటంటే, యూజువల్గా మనం ఫ్యాట్ అంటాం లేదా ఆయిల్ అంటాం, మనం ఎక్కువ తీసుకోకూడదని కూడా చెప్తాం. కానీ లిపిడ్స్ అనేవి అస్సలు మానేయకూడదు అనమాట. అంటే ఫ్యాట్స్ అనేది మనం కన్జ్యూమ్ చేయడం అస్సలు మానేయకూడదు. ఎంతో కొంత అమౌంట్ ఆఫ్ ఫ్యాట్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. ఎందుకంటే మనం ఇక్కడ సోఫార్ ఇక్కడ చూస్తే ఫ్యాట్ అనేది సెల్ మెంబ్రేన్స్ కోసం కావాలి, నర్వ్ షీట్స్ కోసం కావాలి, బయల్ కోసం కావాలి, హార్మోన్స్ కావాలి, విటమిన్ డికి కావాలి. సో ఇలా ఇంత ఇంపార్టెంట్ అయిన స్ట్రక్చర్స్కి మనకి ఫ్యాట్ కావాలి. సో కాబట్టి లిమిటెడ్గా తీసుకోవాలి ఫ్యాట్. దట్ టు ఎక్కువ ఏంటంటే అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా తీసుకోవాలి. వనస్పతి, డాల్డా, ఈ కొలెస్ట్రాల్ కంటెంట్ ఎక్కువ ఉండే ఫ్యాట్ని మనం అవాయిడ్ చేయాలన్నమాట. అది మేజర్గా కన్సిడర్ చేయాల్సిన థింగ్. సో యూజువల్గా బయోమాలిక్యూల్స్ టాపిక్లో ఏంటంటే, సో లిపిడ్స్ అనేది వాటర్ లో సాల్యుబుల్ అవ్వని ఒక టైప్ ఆఫ్ బయోమాలిక్యూల్స్. సో మళ్ళీ మనం పాలిసాకరైడ్స్, మోనోసాకరైడ్స్, షుగర్స్ తీసుకుంటే వాటర్ లో అలా డిజాల్వ్ అయిపోతాయి, కానీ లిపిడ్స్ అలా కాదు, వాటర్ లో సాల్యుబుల్ అవ్వవు. సో ఎందుకు అంటే ఇది వాటర్ అనేది పోలార్, లిపిడ్ అనేది నాన్ పోలార్. సో పోలార్ నాన్ పోలార్ రెండు కలవు కాబట్టి ఈ నాన్ పోలార్ గా ఉండే లిపిడ్స్ నాన్ పోలార్ గా ఉండే సబ్స్టెన్స్ లోనే డిజాల్వ్ అవుతాయి. సో ఎలాంటి వాటిల్లో అంటే క్లోరోఫామ్, బెంజిన్, బెంజిన్ ఇవన్నీ కూడా నాన్ పోలార్ సాల్వెంట్స్ అన్నమాట. సో వీటిల్లో డిజాల్వ్ అవుతుంది లిపిడ్స్ అనేది. సో లిపిడ్స్ అనేవి మనకి చాలా గ్రూప్స్ గా డివైడ్ చేశారు. మనం బాగా తెలిసింది ఏంటంటే ఫ్యాటీ యాసిడ్స్, వాక్సెస్, గ్లైకోలిపిడ్స్, థెరపీన్స్, న్యూట్రల్ ఫ్యాట్స్, దాన్ని మనం ట్రైగ్లిసరైడ్స్ అంటాం, అలానే ఫాస్ఫోలిపిడ్స్, ఇంకా స్టీరాయిడ్స్. సో ఇలా వేరియస్ ఫార్మ్స్ గా డివైడ్ చేశారు. సో ఫస్ట్ వచ్చి ఫ్యాటీ యాసిడ్స్. సో ఫ్యాటీ యాసిడ్స్ అంటే ఏంటంటే ఇవి లాంగ్ చైన్ హైడ్రోకార్బన్స్. సో వీటికి టెయిల్ ఉంటుంది, ఇంకా టర్మినల్ హెడ్, హెడ్ అండ్ టెయిల్ రెండు ఉంటుంది. సో హెడ్ పార్ట్ వచ్చి మనకి కార్బాక్సిల్ గ్రూప్ అనమాట, టెయిల్ పార్ట్ వచ్చి హైడ్రోకార్బన్ గ్రూప్. ఇది చాలా సార్లు ప్రీవియస్ క్వశ్చన్స్ లో అడిగారు, హెడ్ వచ్చి హైడ్రోకార్బాక్సిల్, టెయిల్ వచ్చి మనకి హైడ్రోకార్బన్. సో చాలా వరకు ఫ్యాటీ యాసిడ్స్ వచ్చి 14 to 24 ఆటమ్స్ ఉంటాయి దాంట్లో, కార్బన్ ఆటమ్స్ 14 to 24 ఉంటాయి. సో ఫ్యాటీ యాసిడ్స్ అనేవి సాచురేటెడ్ అవ్వచ్చు, అన్సాచురేటెడ్ అవ్వచ్చు. సాచురేటెడ్ కి అన్సాచురేటెడ్ కి డిఫరెన్స్ ఏంటంటే సాచురేటెడ్ లో అసలు డబుల్ బాండ్స్ అనేవే ఉండవు, మనకి అన్ని సింగిల్ బాండ్సే ఉంటాయి. కానీ అన్సాచురేటెడ్ లో అలా కాదు, ఒకటి లేదా దానికంటే ఎక్కువ డబల్ బాండ్స్ ఉంటాయి. సో హైడ్రోకార్బన్ చైన్ లో సో ఒక డబల్ బాండ్ ఉంటే దాన్ని మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అని చెప్తాం. అలా కాకుండా రెండు డబల్ బాండ్స్ ఉంటే వాటిని పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అని పిలుస్తారు, అంటే ఒకటి కంటే ఎక్కువ ఉంటే. సో మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్. యూజువల్గా ఏంటంటే మనకి మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ కి, సో ఎగ్జాంపుల్ వచ్చి పాల్మెటోలిక్ యాసిడ్ లేదా ఓలిక్ యాసిడ్, పాల్మెటోలిక్ యాసిడ్ లేదా ఓలిక్ యాసిడ్ అనమాట. సో ఈ రెండు బెస్ట్ ఎగ్జాంపుల్స్ మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ కి. అలా కాకుండా మనకి పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ తీసుకుంటే, సో లినోలిక్ యాసిడ్, లినోలినిక్ యాసిడ్, అరక్నోయిడిక్ యాసిడ్, లినోలినిక్ యాసిడ్, లినోలినిక్ యాసిడ్ లో రెండు అన్సాచురేట్ సారీ రెండు డబల్ బాండ్స్ ఉంటాయి. అలా అరక్నోయిడిక్ యాసిడ్ లో 4 డబల్ బాండ్స్ ఉంటాయి అన్నమాట. సో ఈ మూడు కూడా పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ లెక్కలోకి వస్తాయి. వీటిని ప్యూఫా అని పిలుస్తాం అన్నమాట. సో ఇది ఇది అయితే చాలా సార్లు అడిగిన క్వశ్చన్. సో లినోలినిక్, పాల్మెటోలిక్ యాసిడ్, ఓలిక్ యాసిడ్, ఇది వచ్చి మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్, లినోలినిక్ యాసిడ్, లినోయిక్ యాసిడ్, ఇంకా అరక్నోయిడిక్ యాసిడ్ వచ్చి పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్. యూజువల్గా ఏంటంటే పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ మన బాడీకి చాలా మంచిది. ఎప్పుడు కూడా సాచురేటెడ్ ఫ్యాట్స్ ని ఎక్కువగా కన్స్యూమ్ చేయకూడదు, అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ని కన్స్యూమ్ చేయకూడదు. ఇంకొకటి ట్రాన్స్ ఫ్యాట్ కూడా అసలు తినకూడదు అనమాట. మనం కానీ ప్యాకేజింగ్ లో తీసుకుంటే దాంట్లో ట్రాన్స్ ఫ్యాట్ అని ఉంటుంది. సో అసలు ఆ ట్రాన్స్ ఫ్యాట్ ఉండేది అసలు తినకూడదు అనమాట. అవన్నీ ఏంటంటే బాడీలోకి వెళ్ళి అలా మనకి రిజర్వ్ మెటీరియల్ లాగా ఉండిపోతుంది. అది అంత ఈజీగా మనకి డైజెస్ట్ అవ్వదు, అంత ఈజీగా మనకి కరగదు కూడా బాడీలో.
సో ట్రాన్స్ ఫ్యాట్ ఈ సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ని మనం బాడీలోంచి తీసేయాలంటే చాలా కష్టం. అండ్ తర్వాత ఏంటంటే అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ చాలానే దొరుకుతాయి అన్నమాట మనకి. సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ కంటే కూడా అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ మన నేచర్ లో ఎక్కువ దొరుకుతుంది. యూజువల్ గా మనం ప్రాసెస్ చేస్తే వచ్చేది సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, కాబట్టే మనల్ని ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్కువ తీసుకోవద్దు అని చెప్తారు. దానికి మీనింగ్ అదే, మనం ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్కువ తీసుకునే కొద్దీ మన బాడీలో సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ లెవెల్స్ పెరిగిపోతాయి. సో దానివల్ల ఒబెసిటీ వస్తుంది. ఒబెసిటీ వచ్చినందువల్ల మనకి డయాబెటీస్, హైపర్ టెన్షన్, బ్లడ్ ప్రెషర్, సో ఇవన్నీ వస్తాయి అన్నమాట ఒకదాని తర్వాత ఒకటి. సో డైట్ అనేది ఎప్పుడు చాలా ఇంపార్టెంట్. ఎందుకు నాచురల్ గా కన్జ్యూమ్ చేయండి అని చెప్తారంటే, ప్రాసెస్ చేస్తే ఏదైనా ఫుడ్ ని కొంచెం ఎక్కువగా ప్రాసెస్ చేస్తే, ఎక్కువగా అంటే ఇన్ ద సెన్స్ ప్రిజర్వేటివ్స్ వేసి, ఇంకా మరి దానికి షెల్ఫ్ లైఫ్ ఎక్కువగా ఉండడం కోసం ఎక్కువ ప్రిజర్వేటివ్స్ వేస్తారు. అంటే అది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దేంట్లో అయినా కానీ వాటర్ కంటెంట్ ఉంటే త్వరగా చెడిపోతుంది. మనం పికిల్స్ ఏ ఉంది, పికిల్స్ లో మనం ఏం చేస్తాం, ఆయిల్ వేస్తాం. ఆయిల్ వేస్తే అది 1 ఇయర్ 1.5 ఇయర్ పాటు అలానే ఉంటుంది. ఎప్పుడైనా సరే కొంచెం వాటర్ తో టచ్ అయిన స్పూన్ పెడితేనే మనకి అది ఫంగస్ తో నిండిపోతుంది ఆ పికిల్ అంతా. సో ఆ వాటర్ లేకుండా వాటిని ఎందుకు ప్రిజర్వ్ చేయమంటారు అంటే ఆయిల్ అనేది మాత్రమే ఉండాలి కాబట్టి. అంటే విచ్ ఇస్ ఇంటర్న్ ఎఫర్ట్. ఎప్పుడైనా సరే ప్రిజర్వేషన్ ఎక్కువ, షెల్ఫ్ లైఫ్ ఉంటే దాంట్లో సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, ట్రాన్స్ ఫ్యాట్స్ ఎక్కువ ఉంటాయి. ఈ చిప్స్, ఇంకా ఈ చిన్న చిన్న సేవరీ ఐటమ్స్ లో కూడా ఎక్కువ ట్రాన్స్ ఫ్యాట్ ఉంటుంది. ఇంకా ఇంకొకటి వచ్చి మోస్ట్ కామన్ గా మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్ వచ్చి ఓలిక్ యాసిడ్. సో సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ లో అసలు డబుల్ బాండ్ ఉండదు అన్నమాట. మనకి ఒక్క డబుల్ బాండ్ కూడా కనిపిదు, అన్ని సింగిల్ బాండ్సే ఉంటాయి. సో పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ కి, మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ కి, ఇంకా సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ కి అది అన్నమాట ఇంపార్టెన్స్. సో దాని తర్వాత ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్, మోస్ట్లీ పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్. సో ఎసెన్షియల్ నాన్ ఎసెన్షియల్ ఈ టెర్మినాలజీకి మెయిన్ గా ఇదేంటంటే డిఫరెన్స్ ఏంటంటే, ఎసెన్షియల్ అంటే మనకు అవసరమైనది, మన బాడీ వాటిని తయారు చేయలేదు అని అర్థం. నాన్ ఎసెన్షియల్ అంటే మనం అవసరం లేదు, మనం త్రూ డైట్ ద్వారా కూడా వాటిని తీసుకోవాలి, వాటిని మనం నాన్ ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ అంటాం. ఏదైతే మన బాడీకి అవసరమో, ఏదైతే మనం బయట నుంచి కన్జ్యూమ్ చేయాలో అది ఎసెన్షియల్ అన్నమాట. యూజువల్ గా పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి మన యానిమల్ బాడీలో లేకపోతే మన హ్యూమన్ బాడీలో ఎప్పుడు సింథసైజ్ అవ్వవు. వాటిని మనం త్రూ డైట్ ద్వారానే తీసుకోవాలి. వాటిని మనం అలాంటి వాటిని ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ అంటాం. ఇది ఎందుకంటే డెఫిషియన్సీ నుంచి అవాయిడ్ చేయడానికి అనమాట. మన బాడీలో ఆల్రెడీ చూసాం, సో మనకి ఎక్కడెక్కడ అంతా మనకి ఇది కావాలో, సెల్ మెంబ్రేన్స్ కి, నర్వ్ షీట్స్ కి, బైల్ కి, హార్మోన్స్ కి, వైటమిన్ డి కి, ఇలా చాలా వాటికి మనకి ఫ్యాట్స్ కావాలి. సో వీటన్నిటికీ ఫ్యాట్స్ కావాలి కాబట్టి మనం కొన్ని ఎసెన్షియల్ మనం త్రూ డైట్ నుంచి తీసుకోవాలి. సో అందులో ఎగ్జాంపుల్ వచ్చి లినోలిక్ యాసిడ్, లినోలినిక్ యాసిడ్, ఇంకా అరక్నోయిడిక్ యాసిడ్. సో ఇంతకు ముందే చెప్పాను, అరక్నోయిడిక్ యాసిడ్ లో మనకి 4 డబుల్ బాండ్స్ ఉంటాయి. సో లినోలిక్ యాసిడ్, లినోలినిక్ యాసిడ్ లో 2 డబుల్ బాండ్స్ ఉంటాయి. సో ఇవి చాలా ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ అన్నమాట. సో వీటిల్లో ఏంటంటే మన బాడీ ప్రిపేర్ చేయలేదు కాబట్టి త్రూ డైట్ ద్వారానే వీటిని తీసుకోవాలన్నమాట. సో దీనికి రిచ్ సోర్స్ వచ్చి వెజిటేబుల్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్. సన్ఫ్లవర్ ఆయిల్లో అయితే లినోలిక్ యాసిడ్ ఎక్కువ ఉంటుంది. అలానే మనకి కోకోనట్ ఆయిల్లో ఫ్యాటీ యాసిడ్ వచ్చి తక్కువ ఉంటుంది అనమాట, మినిమం ఫ్యాటీ యాసిడ్ ఉంటుంది. కాబట్టి మనకి కోకోనట్ ఆయిల్, ఎవరైనా డైట్ చేసేవారు కోకోనట్ ఆయిల్ తాగమంటారు, ఎందుకు అంటే వాటిలో ఫ్యాటీ యాసిడ్ లెవెల్స్ తక్కువ ఉంటాయి కోకోనట్ ఆయిల్. మనం వంటకు వాడే ఆయిల్లో కూడా సన్ఫ్లవర్ ఆయిల్, ఆలివ్ ఆయిల్ ఇవన్నీ ఎక్కువ ఎందుకు వాడమంటారంటే వాటిల్లో ఈ పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. ఇంకా మస్టర్డ్ ఆయిల్లో కూడా ఎక్కువ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఏ ఉంటాయి. సో ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ వచ్చి మన బాడీలో ప్రోస్టాగ్లాండిడ్ సింథసిస్ చేయడానికి ప్రీకర్సర్ గా హెల్ప్ అవుతుంది అన్నమాట. సో మనకి మనం ఇప్పుడు సోఫార్ ఏం చూసాం ఫ్యాటీ యాసిడ్స్ గురించి. సో ఫ్యాటీ యాసిడ్స్ లో ఫ్యాటీ యాసిడ్స్ అంటే ఏంటి, మన బాడీకి ఎలా ఉపయోగపడతాయి, సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అంటే ఏంటి, అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అంటే ఏంటి.
సో అన్సాచురేటెడ్ లో కూడా మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అంటే ఏంటి, పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అంటే ఏంటి, ఇంకా ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ అంటే ఏంటి, నాన్ ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ అంటే ఏంటి. సో ఇవి సో ఫార్ మనం ఇందులో డిస్కస్ చేసాం. సో ఇందులో డిస్కస్ చేసినంత వరకు మీరు ఈ పాయింట్స్ నోట్ చేసుకోగలిగితే మీకు ఇది ఖచ్చితంగా నీట్ లో ప్రీవియస్ గా అడిగిన క్వశ్చన్సే. సో టాపిక్ వైజ్ చాలా ఈజీగా ఉంటుంది. దీని తర్వాత నెక్స్ట్ టాపిక్స్ లో మనం న్యూట్రల్ ఫ్యాట్, వాక్సెస్ అంటే ఏంటి, ఫాస్ఫోలిపిడ్స్ అంటే ఏంటి, సారీ ఎక్స్క్యూజ్ మీ, గ్లైకోలిపిడ్స్ అంటే ఏంటి, సో వీటి గురించి ఇంకొంచెం డీటెయిల్ గా చూద్దాం. ఓకే, సో నేను యూజువల్ గా ఏంటంటే వీడియోస్ ఎక్కువగా రిలీజ్ చేయలేకపోతున్నాను. నాకు ఫ్రీ టైం దొరికినప్పుడు ఖచ్చితంగా ఇంకా చాలా వీడియోస్ చేసి పెడతాను. ఓకే, సో ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.